పవన్ కళ్యాణ్ వాలంటీర్ మీద ఆలోచించిన వాటికి ఏముంటుంది. వాలంటీర్ మీద పవన్ కళ్యాణ్ అవగాహన లేని వ్యక్తి, ఆలోచన లేని వ్యక్తి, విధానం లేని వ్యక్తి, ఒక దశ దిశ అంటే ఏదో మాట్లాడు, ఏదో ఒకటి గాలికి రావడం, గాలికి మాట్లాడడం, ఏదో చెప్పడం, ఓ అని తప్పటి గురితో మాట్లాడడం. ఎవరైనా సరే ఆలోచన వ్యక్తి వచ్చి వాలంటీర్లో మాట్లాడతాడా? వాలంటీర్లు ఎవరండి? ఆ వీధిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబ, వాళ్ళ మేనకోడళ్ళు, మేనల్లళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వాలంటీర్లు. ఆ వీధిలో ఉన్న ఆ వాలంటీర్ వచ్చి ఆ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి పట్టుపోతాడంటే ఏం భాషిస్తారు? ఏం మెసేజ్ ఇద్దామని ఈ సమాధానికి? వాళ్ళు ఎక్కడో పైబూరు నుంచి వచ్చిన వాలంటీర్ అయితే ఇవేళగా ఆక్టివ్ ఉన్నాయి. ఆ వీధిలో ఉన్న ఆ మంది కుటుంబాల్లో ఉన్న పిల్లలే అక్కడ ఉంటారు వాలంటీర్ అంటే. అది ప్రిస్క్రైబ్ చేసింది ప్రభుత్వం. ఆ మంది కుటుంబాల్లో వచ్చి ఈ రకమైన న్యాయం ఉందా మాట్లాడిందండి? అర్థముందా చెప్పండి. అంటే రాజకీయాల కోసం ఎంతవరకైనా సరే మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా శంకించవచ్చు, ఎవరినైనా బాధించవచ్చు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడవచ్చు అనేది మాత్రం తప్పు వ్యవస్థ. ఓ బాధ్యతగా మాట్లాడాలి. నాకు తెలిసి ఇతని బాధ్యత ఉండదు, ఎందుకంటే ఇతను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి అతను రాజకీయ నాయకుడి కింద కూర్చోవడం అవసరం లేదు. అందుకే నేను సెలబ్రేట్ అంటాను, సెలబ్రేట్ అన్న కారణం అదే మొదటి. అందుకే నేను ఎప్పుడు అన్నాం, ఎందుకంటే ఆలోచన లేదు, విధానం లేదు. పార్టీ రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ ఒక విధానం అన్న, ఒక స్ఫూర్తి. ఎందుకు వచ్చావు రాజకీయాలకు? ఏం సాధించడానికి వచ్చాం? ఏం చేయడానికి వచ్చాం? ఏం చేయబోతున్నాం? ఏం చేస్తాం అనేది చెప్పాలి. ఇన్ని భాషలు, ఇన్ని చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడైనా అది ఎక్కడైనా మనకి కనిపించిందా ఆ స్ఫూర్తి? చెప్పండి. స్ఫూర్తి కనిపిస్తే ఓకే, ఇక్కడ కనిపించలేదు. ఎంతసేపు ఆవో 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 అని మాట్లాడితే అవి కాదు కదా. సరే ఏదైనా సరే మాత్రం సమాజం అందరికెళ్ళిన కానీ ఇదేంటంటే ఇది ఆ వాక్యం మాత్రం తప్పది, అలాంటివి కానీ దురోస్తం అంతే.